మళ్ళీ 8వ తేదీ నాటికి రైతు భరోసా పూర్తి, ఇప్పటికే 65 లక్షల మందికి ఇచ్చాము, మిగిలిన 4 లక్షల మందికి 4 రోజుల్లో 15 ఆగస్టులోపే 2 లక్షల రైతు రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటే కేసీఆర్ అనిషర్ అమరుల స్తూపం వద్ద ముక్కు నెలకు రాస్తారా? వాళ్ళు ముక్కు నెలకు రాసినటువంటి అవసరం ఏమున్నది? మీరు హామీ ఇచ్చిరు, నెరవేర్చిరు. 90 రోజుల్లో 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పింది. మీరు ఇచ్చిన హామీ అమలు చేస్తే అవతల వాళ్ళ ముక్కు నెలకు రాయాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఆగస్టు దాకా పోయింది ఎందుకు? ఆగస్టులోపు రాయకపోతే ఏంటి? ప్రతిపక్షాలు ఉన్నవి అధికార పక్షాన్ని ప్రశ్నించడానికి. సో ప్రతిపక్షాలు సహజంగా అధికార పక్షాన్ని వాళ్ళు విమర్శిస్తారు, వాళ్ళు దెప్పి పొడుస్తుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ, ఆ హామీలు నెరవేర్చినవన్నీ, కనుక ఆరోగ్యశ్రీ అనేది ముందు నుంచి ఉన్నదే, దానికి 4 రూపాయలు పెంచింది, అది కూడా ఆయుష్మాన్ భారత్కు సంబంధించిన 5 లక్షలు, ఈ 5 లక్షలు కలిపి 10 లక్షలు చేసిరు. సో దాంట్లో పెద్ద కొత్తగా వచ్చింది లేదు. కేవలం ఉచిత బస్సు తప్ప మిగిలినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేర్చబడలేదు. రైతులకు 500 రూపాయల బోనస్ ఎక్కడా ఇవ్వలేదు వరి ధాన్యానికి సంబంధించినటువంటి అంశంలో. దానిపైన సమాధానం చెప్పకుండా రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగం మార్చేస్తారు అనేటువంటి ఒక భయాన్ని సృష్టించేటువంటి ఒక ప్రచారాన్ని చేసేటువంటి చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వస్తున్నాయని అధికార కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నట్టుగా ఉంది. ఇది వాళ్ళే వాళ్ళు చెప్పుకున్నట్టుగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఈ హామీల అమలు గురించి సమాధానం చెప్పలేక దాన్ని దాటవేయడం కోసం ఇంకేదో మీరు కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టు వేస్తున్నారంటేనే ప్రజలు మిమ్మల్ని నమ్మడం లేదనేటువంటిది ఒక మాట. ప్రజల్లోకి వెళ్ళేటువంటి చర్చ అదే. ఇచ్చేటోళ్ళు అయితే ఇయ్యొచ్చు, దేవుని మీద ఒట్లేందుకు అంటే మిమ్మల్ని ప్రజలు నమ్మతలేరు కాబట్టి, ఇక నేను రామప్ప మీద ఒట్టేస్తున్నా, పెద్దమ్మ మీద ఒట్టేస్తున్నా, ఈ ఒట్టేసి చెప్తున్నా కాబట్టి మీరు నమ్మాలి, అట్లా నమ్మకూడదు అంటే ప్రజలకు మీరే చెప్పినట్టు కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులే, రేవంత్ రెడ్డి గారికి ఎవరి సలహా ఇచ్చారో కానీ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పినంటే ఓ ఈయన అబద్ధం చెప్తున్నాడు, ఈయన 100 రోజుల్లో ఇయ్యలేకపోయిండు కాబట్టి ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టేస్తే నమ్మాల్సి వస్తుంది. దేవుళ్ళ మీద ఒట్టేస్తారు, మళ్ళీ రాముణ్ణి తిడతారు, రామాలయాన్ని కట్టిన వాళ్ళని తిడతారు. దేవుళ్ళ మీద ఒట్టేసిన వాళ్ళు అయోధ్యలో రాముడు, అయోధ్య అనేటువంటిది పవిత్రమైనటువంటిది, మళ్ళీ భద్రాచలం రాముడికి అయోధ్య రాముడికి ముడి పెడతారు. అయోధ్య రాముడికి భద్రాచలం రాముడికి తేడా లేదా? హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నటువంటి నాయకులందరికీ సొంత ఊర్లో పుట్టినటువంటి ఊర్లో ఇల్లు ఓటు హక్కు అక్కడిని ఎందుకు పెట్టుకున్నారు అంటే అది మన పుట్టిన ఊరు అనేటువంటి ఒక సెంటిమెంటు, మన పుట్టిన ఊరు అనేటువంటి ఉంది కదా. హైదరాబాద్లో అనేక సంవత్సరాలుగా 30-40 ఏళ్ళు ఉన్న ఊర్లోనే ఎందుకు ఓటు హక్కు ఉంచుకుంటున్నారు అంటే అది నా ఊరు అనేటువంటిది. సో అయోధ్య కూడా రాముడు పుట్టిన ఊరు, మిగిలిన దగ్గర రాముడు ఎక్కడున్నా సరే మళ్ళీ అయోధ్యకు సంబంధించినటువంటిది పవిత్రమైనటువంటి రామ జన్మభూమి, రాముడు పుట్టినటువంటి ఊరు. మళ్ళీ రాముడిని తిట్టినటువంటి వాళ్ళు దేవుళ్ళ మీద ఒట్టేస్తారు. 8వ తేదీ నాటికి రైతు భరోసా పూర్తి, ఇప్పటిదాకా 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు రైతు భరోసా. 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు కదా, కౌలు రైతుల లెక్కలు ఏమైనాయి? మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తా అన్నారు, ఆసరా పెన్షన్లు 4000కు పెంచుతా అన్నారు, విద్యార్థులకు 5 లక్షల నిధి ఇస్తా అన్నారు. ఈ అన్నీ కూడా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా మళ్ళీ ఏమనంటేనేమో మేము ఇప్పుడే వచ్చినాం, బట్టి విక్రమార్క నిన్న జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ అప్పుడే పెళ్ళై 4 నెలలు అయింది, అప్పుడే పిల్లలేరని అడిగితే ఎట్లా అని ఒక కామెంట్ చేశారు. మరి ఆ మాటే చెప్పొచ్చు కదా, మేము ఇప్పుడు ఇయ్యలేకపోతున్నాం, 100 రోజుల్లో ఇస్తామని చెప్పింది మీరే, 100 రోజుల్లో ఇస్తామని చెప్పింది మీరే, ఇచ్చిన తర్వాత అప్పుడే 4 నెలలకే అడిగితే ఎట్లా అంటే ఆ విషయమే ప్రజలకు చెప్పాలి కదా, ఆ విషయమే ప్రజలకు చెప్పాలి. 100 రోజుల్లో ఇస్తామన్నది తప్ప, లేదంటే అప్పుడే చేస్తాము, అప్పుడే పెళ్ళైనాక 4 నెలలకే పిల్లలు పుట్టాలంటే ఎట్లా అన్నటువంటి మీ కామెంట్ నిజమా? లేకపోతే ఇది తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చెప్పింది నిజమా? ఇది రెఫరెండమా కాదా? రెఫరెండం కాదంటే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు చెప్పినట్టుగా పెళ్ళైనాక 4 నెలలకే పిల్లలు పుట్టాలని అడగడం తప్ప కాదా అనేటువంటిది, అది తప్ప. లేదంటే 100 రోజుల్లోనే మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పిన విషయం తప్ప. ఈ 3 అంశాలపైన కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాలి.
ఎందుకంటే రిజర్వేషన్ల అంశం సడన్గా తెర మీదకి తీసుకొచ్చారు. రాజ్యాంగం రద్దు అనేటువంటిది సడన్గా తెర మీదకి తీసుకొచ్చారు. 15 పాటు అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పటిదాకా రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరణ చేసిండు, లేకపోతే 50 అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ చేసింది. సో రాజ్యాంగ సవరణ అంటే రాజ్యాంగ మార్పు అన్నట్టే, సవరణ అంటే మార్పే. సో 100 సార్ల రాజ్యాంగ సవరణ జరిగితే అందులో 98 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రాజ్యాంగ సవరణ జరిగితే ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎట్లా జరుగుతుంది రాజ్యాంగ సవరణ, రాజ్యాంగ మార్పు, ఈ అంశాలు కూడా క్లారిటీ. అంటే కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చినటువంటి హామీల విషయంలో ప్రజలు నమ్మడం లేదు కాబట్టి ఆ అంశాలను పక్కకు నెట్టడం కోసం ఏమైనా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఇది నేను చెప్పినటువంటి విశ్లేషణ కాదు, మీరే కనబడ్డ దేవుడి మీదల్లా ఒట్టేసి నేను రైతు రుణమాఫీ 15 కల్లా చేస్తా అనేటువంటి మాట చెప్తే ఒట్టేసి చెప్పినారు మాట అంటేనే, ఒట్టేసి మీరు ఒక మాట చెప్పినారు అంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదో తిరకాసు ఉందనేది ప్రజల్లో చర్చ జరుగుతున్నది. ప్రజలకు సంబంధించినటువంటి అంశం, గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశము. స్వయంగా నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు చెప్పినటువంటి అంశం కూడా అదే, ప్రజలు చెప్పినటువంటి అంశం కూడా అదే. ఇచ్చినటువంటి హామీలు వాటి నెరవేర్చారా లేదా, నెరవేర్చకపోతే ఇగో మేము 15 కల్లా ఇస్తాము అనేటువంటి విషయం చెప్పాల్సింది. కానీ అది చెప్పకుండా అది కాకుండా దొంగ తిరుగుడుకు సంబంధించినటువంటి అంశాలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి ఇదే ఇప్పుడు చెప్పాల్సింది. 4 రోజుల్లో 2,000 కోట్లు 3,000 కోట్ల రుణానికి ఆర్బీఐకి ఇండెంటు 7న మంజూరు కాగానే రైతుల ఖాతాల్లోకి. టీఆర్ఎస్ పార్టీ అప్పులు తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ కూడా అప్పులే తెస్తుంది. అప్పులు లేకపోతే తెలంగాణ ప్రభుత్వం నడిచేటువంటి పరిస్థితి లేదు. 7న మంజూరు కాగానే రైతుల ఖాతాల్లోకి సగం మందికి ఆసరా పెన్షన్ల చెల్లింపు, మిగతా సగం మందికి నేడు పంపిణీ. అంటే అప్పులు తెస్తే తప్ప ఇవి కట్టలేనటువంటి పరిస్థితి. ఈ అప్పులు తెచ్చి ఇన్ని రకాల పథకాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడానికి ప్రజలారా మనకు 2,000 3,000 పెన్షన్ వస్తుంది, లేకపోతే ఉచితంగా ఇవన్నీ వస్తున్నాయనుకున్న ప్రతిదీ కూడా ఉచిత బియ్యంతో సహా ప్రతి పథకం కూడా మళ్ళా ప్రజల మీదనే భారం పడుతుంది. ఈ 100,000 కోట్ల రూపాయల అప్పులు మళ్ళా ప్రజల్లోకి వెళ్ళడం కోసం ఉచితమైన, అంటే వాళ్ళ అధికారం కోసం ఉచిత హామీలు ఇచ్చి ఉచితంగా ఇచ్చినటువంటి దానివల్ల వచ్చినటువంటి నష్టం ఏంటంటే అప్పులు. ఈ అప్పులు ఎందుకు పుడుతున్నాయి, ఎందుకు తెస్తున్నారు? అప్పులు తెచ్చి మళ్ళా ఉచిత పంపిణీ పథకాలు చేయాల్సినటువంటి దౌర్భాగ్యం దుస్థితి ఎందుకు వచ్చింది? ప్రజలు ఆలోచించాలి. తప్పనిసరి పరిస్థితి అంటే మనిషి చచ్చిపోతాడు అనుకున్నప్పుడు, లేకపోతే దివ్యాంగులు అభాగ్యులకు కొన్ని ఉచితాలు ఇవ్వడంలో తప్పు లేదు. ఇది మహాభారతంలో కూడా చెప్పినటువంటి అంశము. మహాభారతంలో ఈ అంశం చెప్పారు, అప్పటి నుంచి కూడా ఉన్నది. ప్రజల్లో ఎవరైతే చేతగానే ఒక 70-80 సంవత్సరాల తర్వాత పనులకు వెళ్ళనటువంటి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా ప్రభుత్వం కొంత సాయం చేయడం అనేటువంటిది ఉచితమైనదే, అది ఉచితంగా ఇవ్వడం కూడా ఉచితమే. కానీ ఎవరికి పడితే వాళ్లకు, ఎవరికి పడితే వాళ్లకు, వాళ్ళు పని చేసుకోవడానికి దారి చూపకుండా ఉచిత పథకాలు ఇస్తే 4 రోజుల్లో 2,000 కోట్లు. బీజేపీ జాతీయ నేతనే రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు, చెప్పుతో ఎవరిని కొట్టాలి? కాంగ్రెస్ ఏమీ చేయలేనంటున్న కేటీఆర్ చీర కట్టుకొని బస్సు ఎక్కాలి, టికెట్ అడిగితే ఓట్టు. ఏదో బస్సులలో 4 టికెట్లు ఇవ్వడం వల్ల వచ్చినటువంటి లాభం ఏమిటి? ప్రజలకు ఉచిత బస్సు వల్ల ఏం జరిగింది? ఏమైనా రెవెన్యూ పెరిగిందా? ప్రజల యొక్క స్థితిగతులు మారిపోయినాయా? ఏ అవసరం కోసం ప్రజలు బస్సు ఎక్కుతున్నారు అనేటువంటి విషయం కూడా చెప్పాలి. చిన్నప్పుడు చిన్నారెడ్డి కోసం వాల్ రైటింగ్ చేశా, 70ల తర్వాత పాలమూరు బిడ్డకు సీఎం పదవి వస్తే అరుణమ్మకు కోపం ఎందుకు? కొత్తగూడెం వనపర్తి సికింద్రాబాద్ ముషీరాబాద్ రోడ్ షో సభల్లో రేవంత్ రెడ్డి. అదే 8వ తేదీ అంటే ఇవాళ 8వ తారీఖు 13వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. 13వ తారీఖు అంటే 8వ తారీఖు లోపు ఇవి చేయకపోతే, 13వ తారీఖు ఇవి చేయలేకపోతే మళ్ళీ 13వ తారీఖు ఎలక్షన్లో ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి రైతు భరోసా డబ్బులు. అప్పట్లో ఆ టీఆర్ఎస్ సర్కారు కూడా రైతు భరోసా రైతు బంధు డబ్బులు ఎన్నికల ముందు ఇచ్చింది. అప్పుడు ఎలక్షన్ల కమిషన్లో కొట్లాటైంది, ఇదైంది. సరిగ్గా ఎన్నికల ముందు రైతు బంధు ఇచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అప్పటికప్పుడు ఇచ్చినా కూడా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ అదే టీఆర్ఎస్ బాటలోనే వెళ్తున్నది కదా. రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ బాటలో వెళ్తున్నట్టే లెక్క. ఎన్నికల ముందు తాయిలాలన్నట్టే కదా రైతు భరోసా అనేటువంటిది.
రైతు రుణమాఫీ ఇస్తానటువంటిది కూడా దీనికి సంబంధించినటువంటిది కూడా క్లియర్గా చూడాలి.